హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం సి లాంగ్వేజ్కి సంబంధించి కంట్రోల్ స్ట్రక్చర్స్లో జంపింగ్ స్టేట్మెంట్స్ చూసాం. సో నెక్స్ట్ మనం చెప్పుకునే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ మీన్స్ వాట్ ఈస్ ద ఫస్ట్ డెఫినేషన్? ఎ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు పెర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్. సో మనం ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకుంటాం, అంటే సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనం డిజైన్ చేస్తాం. సో ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే టు పెర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్, ఒక పర్టికులర్ టాస్క్ కోసం మనం ఆ ఫంక్షన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఆ ఫంక్షన్ని డిక్లేర్ చేసిన తర్వాత దాంట్లో ఒక కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకుంటాం. ఆ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ మొత్తం ఆ టాస్క్ గురించి మనం డిజైన్ చేయడం జరుగుతుంది. సో దాన్నే మనం ఏమంటున్నామంటే ఫంక్షన్ అంటున్నాం. సో ఫంక్షన్లో మనం ఎలాంటి కేటగిరీస్ తీసుకుంటాం, హౌ టు డిక్లేర్ ఏ ఫంక్షన్ అంటే, సో ఫస్ట్ ఫంక్షన్కి సంబంధించి కొన్ని ఎలిమెంట్స్, ఫంక్షన్కి సంబంధించి మనం 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఆ 3 ఎలిమెంట్స్ అనేవి ఫంక్షన్కి సంబంధించి ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ కాల్. థర్డ్ వన్ ఫంక్షన్ డిక్లరేషన్. సో ఫస్ట్ వన్ నేను ఫంక్షన్ డెఫినేషన్ చెప్తున్నాను. అంటే ఒక ఫంక్షన్ని మనం ఎలా డిఫైన్ చేయాలి. డెఫినేషన్ మీన్స్ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసే ప్రాసెస్ని మనం ఫంక్షన్ డెఫినేషన్ అంటాము. సో నేను ఫంక్షన్ డెఫినేషన్ రాస్తున్నా. సో ఫంక్షన్ డెఫినేషన్లో దీనికే ఎనదర్ నేమ్గా మనం ఏమని చెప్పుకుంటామంటే ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫంక్షన్ డెఫినేషన్కి ఎనదర్ నేమ్ వచ్చి ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్. సో ఫంక్షన్ డెఫినేషన్ అన్నా ఇంప్లిమెంటేషన్ అన్నా ఒకటే. సో హౌ టు డిక్లేర్ ఏ ఫంక్షన్ సింటాక్స్. హౌ టు డిక్లేర్ ఏ ఫంక్షన్, ఫంక్షన్ డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన స్టేట్మెంట్ ఫంక్షన్ టైప్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫంక్షన్ టైప్ ఇది ఒక వర్డ్, దట్ ఈస్ స్పేస్. ఫంక్షన్ టైప్ స్పేస్ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ టైప్ స్పేస్ ఫంక్షన్ నేమ్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్. ఓకే, సో ఫంక్షన్ టైప్ ఫంక్షన్ నేమ్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ ఓపెనింగ్ బ్రేస్ సమ్ కోడింగ్ అండ్ క్లోజింగ్ బ్రేస్. సో ఈ కోడింగ్లో మనం ఏమిస్తాము, ఫంక్షన్ టైప్ అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్ అంటే ఏంటి చూద్దాం. సో ఈ బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్స్లో మనం ఇప్పటివరకు బేసిక్స్ ఏవైతే చెప్పుకున్నామో, దట్ ఈస్ వేరియబుల్స్ స్టేట్మెంట్స్ కంట్రోల్ స్ట్రక్చర్ స్టేట్మెంట్స్ సమ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ బాడీలో యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ అండ్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2. సో ఇలా మనం సమ్ స్టేట్మెంట్స్ని తీసుకుంటాం, లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. తర్వాత రిటర్నింగ్ స్టేట్మెంట్స్, అంటే రిటర్న్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కొన్ని వర్డ్స్ని కొన్ని వాల్యూస్ని మనం ఈ ఫంక్షన్ నుంచి మనం బయటికి రిటర్న్ చేస్తాం. ఆ రిటర్న్ చేయాల్సిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ స్టేట్మెంట్ పొజిషన్లో మనం తీసుకుంటాం. సో ఇది జనరల్ సింటాక్స్. సో ఈ సింటాక్స్లో డెప్త్కి వెళ్తే ద ఫస్ట్ వర్డ్ ఫంక్షన్ టైప్. వాట్ ఈస్ ఫంక్షన్ టైప్? ఫంక్షన్ టైప్ మీన్స్ మనకి ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ మనం తీసుకుంటున్నాము అనేది మనం కంపైలర్కి స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ తీసుకుంటున్నాము అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్ టైప్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు 2 టైప్స్. సో ఫస్ట్ ఫంక్షన్ టైప్ ఈజ్ క్యాటగరైజ్డ్ ఇన్ టు 2 టైప్స్. ఫస్ట్ వన్ వాయిడ్ ఫంక్షన్స్ అండ్ సెకండ్ వన్ నాన్ వాయిడ్ ఫంక్షన్స్. సో జనరల్గా మనకి ఇక్కడ ఏమిస్తాము అంటే కీవర్డ్ వాయిడ్ ఇస్తాం. అంటే మనం మెయిన్ మెథడ్ తీసుకుంటాం. ఇప్పటికే మనం ఈచ్ అండ్ ఎవ్రీ చాలా ప్రోగ్రామ్స్లో చూసాం, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ప్రోగ్రామ్ రాసుకున్నాం, అలానే రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్ రాసుకున్నాం. సో అందులో మనం చూసినప్పుడు వాయిడ్, మెయిన్, ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ అని చెప్పి రాస్తాం. సో ఎందుకు వాయిడ్ తీసుకున్నాము, ఎందుకు నాన్ వాయిడ్ అనేది ఏంటి, ఆ టైప్కి మనం ఏం తీసుకోవాలి అంటే ఈ వాయిడ్ టైప్కి సంబంధించిన కీవర్డ్ ఏంటి అంటే వాయిడ్. వాయిడ్ టైప్కి సంబంధించిన కీవర్డ్ వాయిడ్, దిస్ ఈజ్ కీవర్డ్. సో వాయిడ్ టైప్కి వాయిడ్ కీవర్డ్ అయితే నాన్ వాయిడ్ టైప్కి ఏంటి కీవర్డ్ అంటే డేటా టైప్స్.
డేటా టైప్ కీవర్డ్ ఏదైతే ఉందో అదే కీవర్డ్ని మనం ఇక్కడ నాన్ వాయిడ్ టైప్కి కీవర్డ్గా ఇస్తాం. ఇక్కడ వాయిడ్ అనే కీవర్డ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ నాన్ వాయిడ్ అనే కీవర్డ్ ఎందుకు వచ్చింది అంటే, వాయిడ్ రిటర్న్స్, వాయిడ్ డస్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ. కేర్ఫుల్గా వినండి, వాయిడ్ డస్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూస్ అంటే ఏ ఫంక్షన్ నుంచి అయితే మనం రిటర్నింగ్ స్టేట్మెంట్స్ అనేవి రాయమో, అంటే ఏ ఫంక్షన్ నుంచి అయితే మనం ఒక్క వాల్యూ కూడా రిటర్న్ చేయకుండా వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి వాయిడ్ ఫంక్షన్స్ అవుతాయి. సో ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూస్. నాన్ వాయిడ్ ఫంక్షన్స్ ఏంటి అంటే, మనం ఏ ఫంక్షన్స్ నుంచి అయితే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నామో బై యూజింగ్ రిటర్న్ కీవర్డ్, మనం ఏ ఫంక్షన్ నుంచి అయితే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నామో మీరు ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేయాలి. ఆ వాల్యూ ఏ టైపు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రిటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రిటర్న్ ఇంటీజర్ వాల్యూ, ఇట్ ఈస్ రిటర్న్ 10. అంటే 10 అనే ఒక వాల్యూని నేను రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆ ఫంక్షన్ యొక్క కీవర్డ్, ఆ ఫంక్షన్ యొక్క ఫంక్షన్ టైప్ అనే కీవర్డ్ ఏమవుతుంది అంటే ఇంటీజర్. ఆర్ నేను ఇక్కడ రిటర్న్ చేసే వాల్యూ ఫ్లోట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రిటర్న్ ఏ ఫ్లోట్ వాల్యూ, దెన్ ద డేటా టైప్ ఫ్లోట్, అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫంక్షన్ టైప్ ఏమవుతుంది ఫ్లోట్ అవుతుంది. అలానే నేను క్యారెక్టర్ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను, ఫంక్షన్ టైప్ వర్డ్ ఏమవుతుంది క్యారెక్టర్, అలానే నేను స్ట్రింగ్ స్ట్రింగ్. సో మనకి ఇక్కడ ఏ డేటా టైప్ వాల్యూ అయితే మనం రిటర్న్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూకి సంబంధించిన డేటా టైప్ని అక్కడ మనం ఫంక్షన్ టైప్గా ఇవ్వాలి. అలాంటి ఫంక్షన్స్ని ఏమంటాము అంటే నాన్ వాయిడ్ ఫంక్షన్స్ అంటాం. సో వాయిడ్ ఫంక్షన్స్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూస్, బట్ నాన్ వాయిడ్ ఫంక్షన్స్ రిటర్న్స్ సమ్ వాల్యూ. సో ఇక్కడ ఫంక్షన్ టైప్ గురించి చెప్పుకోవాలి అంటే ఫంక్షన్ టైప్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ టు టూ టైప్స్, వాయిడ్ ఫంక్షన్స్ అండ్ నాన్ వాయిడ్ ఫంక్షన్స్. వాయిడ్ ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, నాన్ వాయిడ్ ఫంక్షన్స్ సమ్ రిటర్న్స్ సమ్ వాల్యూ. సో వాయిడ్ ఫంక్షన్స్కి కీవర్డ్ వచ్చి వాయిడ్, నాన్ వాయిడ్ ఫంక్షన్స్ కీవర్డ్ వచ్చి మనం ఏ టైప్ అయితే వాల్యూ రిటర్న్ చేస్తున్నామో ఆ టైప్కి సంబంధించిన కీవర్డ్ని మనం ఒక డేటా టైప్ని కీవర్డ్గా ఇస్తున్నాం. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ అంటే ఏంటి, మనం ఏదైతే వేరియబుల్ నేమ్గా ఇస్తున్నామో, ఇలా ఏవైతే నేమ్స్ ఇస్తున్నామో మనం అలానే ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది కూడా యూజర్ డిఫైన్, మన ఇష్టం, మనమే ఒక ఫంక్షన్ నేమ్ని డిజైన్ చేస్తాం. ఆ ఫంక్షన్ నేమ్ని డిజైన్ చేసేటప్పుడు ఆ నేమ్ని ఒక స్పెసిఫైయర్గా మనం ఇస్తాం. సో ఆ స్పెసిఫైయర్గా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక మీనింగ్ఫుల్తో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెల్ఫ్ కంటెంట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ టు పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్, అంటే ఆ టాస్క్ సంబంధించి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అనేది మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో జనరల్గా మనం సమేషన్ చేస్తున్నాం అనుకోండి, అంటే యాడింగ్ చేస్తున్నాం అనుకోండి సమ్, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అనుకోండి సబ్ట్రాక్షన్ ఆర్ సబ్, మీ షార్ట్కట్లో ఎలా కావాలంటే అలా. సో నెక్స్ట్ వచ్చి లిస్ట్ ఆఫ్ పారామీటర్స్. లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ మీన్స్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద పారామీటర్స్. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఐ వాంట్ టు టేక్ వాయిడ్ ఫంక్షన్ దట్ ఈజ్ వాయిడ్ సమ్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి ఓపెనింగ్ బ్రేస్ సమ్ ఇంట్ సి సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్రింట్ ఎఫ్, నేను ఇక్కడే సి వాల్యూని ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి సి. నేను ఇంక ఎటువంటి మెసేజెస్ ఇవ్వట్లేదు, సింపుల్గా లాజిక్ రాసేసాను. సో ఇక్కడ మనం ఫస్ట్ 3 పాయింట్స్ చెప్పుకున్నాం. ఆ 3 పాయింట్స్ ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డిక్లరేషన్. సో ఫంక్షన్ డెఫినేషన్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసేసాం. సో ఫంక్షన్ డెఫినేషన్ డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఫంక్షన్ కాల్. ఆ ఫంక్షన్ కాల్ ఎలా చేస్తాము అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మెయిన్ మెథడ్ రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఇన్క్లూడ్ ఎస్టే వడచుకునే డాట్ హెచ్, నెక్స్ట్ వాయిడ్ మెయిన్. సో ఈ వాయిడ్ మెయిన్లో మనకి మెయిన్ స్టేట్మెంట్స్ అనేవి తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ ఇక్కడ నుంచి రీడ్ చేస్తాను, స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి అని చెప్పి ఏ బి వాల్యూస్ తీసుకుని ఏలో బిలో నేను స్టోర్ చేశాను అనుకోండి. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే మనకి ఏ ఫంక్షన్ కాల్ అయినా మెయిన్ మెథడ్ నుంచి కాల్ అవుతుంది. ఆ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసేటప్పుడు ఇప్పుడు నేను సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తూ నేను తీసుకున్న ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ x5 తీసుకోండి, x5 తీసుకుంటున్నాను కూడా సమ్ ఆఫ్ ఎక్స్ కామా వై, అంటే ఈ సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. కాలింగ్ స్టేట్మెంట్స్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే మనం ఎక్కడైతే సెమీ కాలన్తో ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం
చేస్తున్నామో దాన్ని కాలింగ్ స్టేట్మెంట్ అంటాం. ఆ ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్లో మనం పాస్ చేసే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని సెండింగ్ వాల్యూస్ అంటాం, లేదు ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో వీటిని ఏమంటామంటే సెండింగ్ వాల్యూస్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ నుంచి మన కంపైలర్ ఎక్కడికి వెళ్తుందంటే సమ్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. మనం ఏ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం? సమ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సమ్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఎక్స్వై వాల్యూస్ని పాస్ చేసాం. ఆ ఎక్స్ వాల్యూ వచ్చి ఏలో స్టోర్ అవుతుంది, వై వాల్యూ వచ్చి బీలో స్టోర్ అవుతుంది. సో ఈ ఏలోకి ఎక్స్ వాల్యూ, బీలోకి వై వాల్యూ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ వేరియబుల్స్ ఎవరు? ఏ, బి, సి. ఈ సమ్ అనే ఫంక్షన్కి లోకల్ వేరియబుల్స్ ఏబిసి. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను, అంటే సిలోకి టోటల్ సమ్మేషన్ వాల్యూ అనేది మనకు వచ్చి స్టోర్ అయింది. ఇక్కడ సి వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాను, నేను ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ నేను వాయిడ్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాను? వాయిడ్ ఫంక్షన్గా డిఫైన్ చేశాను. సో ఇక్కడ ఇది ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. సో ఫ్రమ్ మెయిన్ మెథడ్ నుంచి మనం కాల్ చేస్తే ఆ ఎక్కడైతే మనకు ఫంక్షన్ డిక్లేర్ అయిందో అక్కడికి వెళ్ళి అక్కడ మనం ఏం చేస్తామంటే దాన్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో దీన్నే మనం ఫంక్షన్ కాల్ అంటాం. ఫంక్షన్ డిక్లరేషన్ మీన్స్ మనం మెయిన్ మెథడ్కి నెక్స్ట్ డే మనం ఏం చేస్తున్నాము? ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ మీన్స్ మెయిన్ ఈ ఫస్ట్ స్టేట్మెంట్నే మనం ఏమంటున్నాము అంటే ఫంక్షన్ డిక్లరేషన్ అంటున్నాం. సో ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. సో ఇది టోటల్ ఫంక్షన్కి టాపిక్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్. సో మెయిన్గా ఎవ్రీ ఫంక్షన్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ పార్ట్స్, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్.